కర్నూలు జిల్లా స్కంద కాలనీ ప్రహరీ గోడ కూల్చివేతపై వివాదం రాజుకుంది. కోవెలగుంటలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలువడడంతో పంచాయతీ ఈవో ప్రకాష్ నాయుడు రియల్ ఎస్టేట్ అక్రమార్కులతో చేతులు కలిపి కొమ్ము కాస్తున్నారంటూ కాలనీ వాసులు ఆరోపించారు. రాజకీయ నాయకుల అండదండలు ఉన్న కొందరు బడాబాబులు అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పేదల నుంచి కారు చౌకగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోవెలకుంట్లలో ప్రసిద్ధ గుర్తింపు పొంది అత్యంత విలువైన స్కందాన్సి సర్వీస్ సొసైటీ కాలనీ పక్కన వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అక్రమ లేఅవుట్లు వేయడం జరిగింది. స్థానిక ఈవో ప్రకాష్ నాయుడుకు రియల్ ఎస్టేట్ మాఫియా నుండి భారీగా ముడుపులు ముట్టడంతో స్కందాన్సి సర్వీస్ సొసైటీ కాలనీ నుండి అక్రమంగా రహదారి ఏర్పాటు కల్పించేందుకు తమ కాలనీ ప్రహారీ గోడను ఈవో పంచాయతీ సిబ్బందితో కూల్చి వేయించడం జరిగిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కోయలగుండ్ల పంచాయతీ ఈవో గారు ప్రకాష్ నాయుడు గారు దీన్ని కూల్చడం జరిగింది. ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ సరళాదేవి గారిని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకా